మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఏదో ఏదో జరిగిపోయినట్టు, అసలు ఏదేదో అయిపోయినట్టు, అసలు మన జగన్ గారి హయాంలో అసలు ఏం బాగాలేదన్నట్టుగా మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి మంత్రి గారు తెలిసి మాట్లాడుతున్నారు, తెలుగు మాట్లాడుతున్నారు, నాకైతే అర్థం కావట్లేదు. మీ అందరు కూడా తెలుసు, జగన్ గారి హయాంలో మా ప్రభుత్వంలో 108 సేవలు, ఫోన్ చేసిన 15 నిమిషాలకి అర్బన్ ఏరియాస్లో ఫోన్ చేసిన 15 నిమిషాలకి వెహికల్ అక్కడ ఉండేలాగా మేము దానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకున్నాం. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవరన్నా ప్రాణాపాయంలో ఉండి 108కి ఫోన్ చేస్తే గంటల తరబడి కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక్కటి ఆలోచించండి, అంటే ఈరోజు ఎవరికన్నా ఒక ఇబ్బంది వస్తే 108 రావాలంటే గంటల తరబడి వెయిట్ చేస్తున్నామంటే ఎవరిది బాధ్యత? ఆ ప్రాణాపాయంలో ఉన్నటువంటి వ్యక్తికి ఏమన్నా అయితే బాధ్యత ప్రభుత్వానికి కాదా అండి? ఏంటి ఈ నెగ్లిజెన్సీ? ఈ నెగ్లిజెన్సీ మీది కాదా? ఈ రోజున 6 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి, ఇప్పుడు కూడా మేం బ్రహ్మాండంగా చేశాం, 6 నెలలైంది మీరు వచ్చి, మీరు మీకు చేతనైంది మీరు చేయండి, మీరు మంచి చేయండి, ఈ సర్వీసెస్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయండి, మీరు మంచి సేవలు అందించండి. ఇవి అందించకుండా మీరు మాటలు చెప్తూ మమ్మల్ని ఏదో మా మీద బురద జల్లుతూ, ఇక బహుశా మీకు మనకు ఒక ఉదాహరణ చెప్పొచ్చు, ఏదైనా ఒక కుక్కను మనం చంపేయాలనుకోండి, దానికి ముందే పిచ్చిది పిచ్చిది అని ఓ ముద్రేస్తారు. అలాగే ఇక వాళ్ళకి ఏదన్నా ఈ కంపెనీ కాకుండా ఇంకో కంపెనీని మార్చుకోవాలనుకుంటున్నారో, మరి వేరే వాళ్ళకి అప్పచెప్పాలనుకుంటున్నారో, వాళ్ళ ఉద్దేశం ఏమో తెలీదు, ఇక బాగాలేదు 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 అన్నాక ఇక చిన్నగా వాళ్ళు మార్చుకోవచ్చు కదా. సో కాబట్టి ఇలాంటి మీన్ థాట్స్ ఉండి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదేస్తే అయిపోతుంది అని చెప్పి ఇలాంటి మాటలు చెప్తే ప్రజలందరికీ కూడా తెలుసు ఏ విధంగా మేము వైద్య సేవలు అందించామో. ఈ రోజున మీరు మంచిగా అందించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీ మీద ఉంది, మీ బాధ్యతని మీరు సక్రమంగా నెరవేర్చండి అని తెలియజేస్తున్నాను. కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ నీడ్ ఆఫ్ టెరిషరీ కేర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని సుమారు 8,500 కోట్ల వ్యయంతో, ఒక్కో కాలేజ్కి 500 కోట్లు ఖర్చు చేస్తూ 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనకి శ్రీకారం చుట్టారు. మరి ఒక ఆలోచన ఉంటేనే సరిపోదు, దీనికి సరైన ఆచరణ కూడా ఉండాలి అని భావించి కూర్చొని చక్కగా ఒక యాక్షన్ ప్లాన్ వేయడం జరిగింది. దీన్ని 3 ఫేజెస్ కింద మనం డివైడ్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 2023 to 2024, విజయనగరం, రాజమండ్రి, మచిలీపట్నం, ఏలూరు, నంద్యాల ఫస్ట్ ఫేజ్లో మనం ఈ కాలేజెస్ అనుకున్నాం. అలాగే సెకండ్ ఫేజ్లో కొన్ని కాలేజెస్ అనుకున్నాం, థర్డ్ ఫేజ్లో కొన్ని అనుకున్నాం. సో ఈ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఈ కాలేజెస్ని మనం అనుకున్నట్టుగా ఏదైతే ఒక టైం లైన్ మనం అనుకున్నామో అనుకున్న విధంగా ఈ కాలేజెస్ని మనం ప్రారంభించి అందుబాటులోకి తీసుకువచ్చి మరి 2023 to 2024కి సంబంధించి మనము ఒక్కో కాలేజ్కి 150 మెడికల్ సీట్లు అంటే ఎంబీబీఎస్ సీట్లు, అంటే మొత్తం 5 కాలేజీలకి 750 ఎంబీబీఎస్ సీట్లని మనం అందుబాటులోకి తీసుకువచ్చి ఈ కాలేజెస్ని ప్రారంభించి మరి వైద్య విద్య అభ్యసించాలనుకుంటున్నటువంటి ఎంతోమంది విద్యార్థులకు ఒక హోప్గా నిలిచి మరి ప్రారంభించినటువంటి పరిస్థితి జగనన్న ప్రభుత్వంలో నెలకొన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. మరి ఫేజ్ టూ మేము అనుకున్నటువంటి ఆదోని, పాడేరు, పులివెందుల, మార్కాపురం, మదనపల్లి. మరి ఈ కాలేజెస్ విషయానికి వస్తే ఇవి ఈ సంవత్సరం ప్రారంభం కావాల్సినటువంటి కాలేజెస్. ఇవి మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, దయచేసి ఇవి అబ్జర్వ్ చేయాలి మీరందరూ కూడా. ఏవైతే మేము ఈ సంవత్సరం టార్గెట్ పెట్టుకున్నటువంటి 5 కాలేజెస్ నేను ఇప్పుడు మీకు చెప్పాను, ఈ కాలేజెస్కి సంబంధించి దీని యొక్క ఫ్రేమ్వర్క్ అంతా కూడా, దీని యొక్క కన్స్ట్రక్షన్ కూడా, ఈ ఫొటోస్ అన్నీ కూడా మీకు చూపించేవి జనవరి నెలవి, ఈ సంవత్సరం జనవరి నెలవి, అంటే ఇప్పుడు ఈ రోజుకి 10 నెలలు దాని గురించి మనం మాట్లాడుతూ, సో 10 నెలలు అయిందనమాట. ఇవి అప్పటి స్టేటస్. ఇది ఆదోని మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి స్టేటస్. మీకు కనిపిస్తూ ఉంది హాస్పిటల్లు, కాలేజ్ బ్లాక్స్, హాస్టల్. ఆదోని, ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్కి సంబంధించి మీకు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది, కాలేజ్ బ్లాకు, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్. పాడేరు,
పాడేరు కూడా మీకు కనిపిస్తూ ఉంది, హాస్పిటల్ కాలేజ్ బ్లాక్ హాస్టల్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయి, బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్. అలాగే మార్కాపురం నేను కూడా మీకు కనిపిస్తూ ఉంది, కాలేజ్ బ్లాక్స్ గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్. ఇంకా పులివెందులకు సంబంధించి కూడా మీరు చూసినట్టయితే హాస్పిటలు మెడికల్ కాలేజు, ఇది దయచేసి అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుతున్నాను, బాయ్స్ హాస్టలు ఇది గర్ల్స్ హాస్టలు మీరు చూస్తూ ఉన్నారు అందరూ. ఇవి ఎప్పటి సంగతి నేను మాట్లాడుతూ ఉన్నా, ఈ సంవత్సరం జనవరి నెలలో ఫొటోస్ నేను మాట్లాడుతూ ఉన్నా, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్ గురించి నేను చెప్తా ఉన్నా. అంటే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది బాయ్స్ హాస్టల్ ఎంతవరకు కట్టడం అయిందో, గర్ల్స్ హాస్టల్ ఎంతవరకు కట్టడం అయిందో మనకు కనిపిస్తూ ఉంది. మరి మనం చూస్తూ ఉన్నాము మంత్రి గారు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, అవగాహన లేక మాట్లాడుతున్నారా, లేదా కాలేజ్లు వాళ్ళు తీసుకురావట్లేదు కాబట్టి ఆ నెపము మా మీద వెయ్యాలని, మళ్ళీ పొరపాటుని కాలేజ్ కనుక వస్తే ఈ క్రెడిట్ అంతా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది కాబట్టి ఈ మంచి పని నుంచి చేయదలుచుకోలేక వాళ్ళు వాళ్ళ బాధ్యత నుంచి తప్పుకుంటూ ఏదో సాకుతో ఈ నెపం మన మీద వేయాలని చూస్తున్నట్టు అర్థమవుతోంది. ఏంటంటే ఏమంటున్నారు, ఈ హాస్టల్స్ అంటే మనం కట్టలేదంట, ఈ హాస్టల్స్ మీకు కనబడుతున్నటువంటి ఈ హాస్టల్స్ని మనం కట్టలేదు కాబట్టి అందుకని మనకు మెడికల్ కాలేజ్కి మనకు పర్మిషన్ రాలేదు అని మంత్రి గారు మాట్లాడుతున్నారు. కౌన్సిల్లో చూస్తూ ఉన్నాం జనవరిలోనే ఇక్కడ దాకా ఈ హాస్టల్స్ వస్తే ఆ తర్వాత మనకు కోడ్ వచ్చింది, అప్పటికి వర్క్ ప్రోగ్రెస్ జరుగుతుంది. వార్ ఫుటింగ్ బేసిస్లో నేను చెప్పినటువంటి 5 కాలేజెస్ని ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో ప్రారంభించాలి అనేటువంటి ఉద్దేశంలో ప్రోగ్రెస్ నడుస్తూ ఉంటే ఈపాటికి కంప్లీట్ కూడా అయిపోయాయి. మరి ఈ సాకుతో కాలేజ్ పర్మిషన్ రాలేదని మంత్రి గారు మాట్లాడుతూ ఉంటే ఏమనాలి. ఇదే కాదు, ఇంతలా ఈ స్టేటస్ ఇలా ఉంటే మళ్ళా దీన్ని మాకు కాలేజ్ వద్దని, మాకు కాలేజ్ పర్మిషన్ వద్దని చెప్పేసి మళ్ళీ వీళ్ళే నేషనల్ ఎన్ఎంసీకి లెటర్ రాస్తారు. ఈ లెటర్ కూడా మీకు చూపిస్తా ఉన్నా, ఇది మీకు అందజేస్తాను. ఈ లెటర్ ఏమని రాస్తున్నారండి, ఇందులో ఏమని రాశారంటే ఈ లెటర్లో క్లియర్గా మెన్షన్ చేశారు. జస్ట్ వీళ్ళు రాసింది, వాళ్ళు రిప్లై ఇచ్చింది, మీకు చదివి వినిపిస్తాను. డాక్టర్ బాయసా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల హ్యాడ్ సబ్మిటెడ్ ఇట్స్ అప్లికేషన్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది న్యూ యూజీ మెడికల్ కాలేజ్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2024-25 ఆఫ్టర్ ది డెసిషన్ టేకెన్ బై ద ఫస్ట్ అపీల్ కమిటీ ఆఫ్ ది కమిషన్ ద మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ గ్రాంటెడ్ ది లెటర్ ఆఫ్ పర్మిషన్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజ్ విత్ 50 MBBS సీట్స్ అట్ డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల ఆంధ్రప్రదేశ్. ఇది ఫస్ట్ వాళ్ళు ఇచ్చారు. దీంట్లో వాళ్ళు 50 సీట్లకు పులివెందుల మెడికల్ కాలేజ్కి పర్మిషన్ గ్రాంట్ చేస్తే నెక్స్ట్ ఏమైందంటే వీళ్ళు లేమన్ లెటర్ పెడతారు, మీన్ వైల్ ద ఎన్ఎంసీ హ్యాస్ రిసీవ్డ్ ఎ లెటర్ డేటెడ్ 10/9/2024 ఫ్రమ్ ద ఆఫీస్ ఆఫ్ ద డిఎంఈ ఆంధ్రప్రదేశ్ స్టేటింగ్ దాట్ డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల ఇస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఆఫర్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కంప్లీట్లీ ఫర్ ద అప్కమింగ్ స్టూడెంట్స్ Due to the delay in the execution of works, hence requested NMC not to consider admissions in this academic year 2024-25. ఇది మన వాళ్ళు రాశారు. మన వాళ్ళు మనమే రెడీగా లేము, అసలు ఏం ఫెసిలిటీస్ లేవు, అడ్మిషన్ మాకు వద్దు అని చెప్పి మన వాళ్ళు రాశారు. ఇన్ వ్యూ ఆఫ్ ది అఫోర్డ్ రిక్వెస్ట్ ఆఫ్ డిఎంఈ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ అసెస్మెంట్ రేటింగ్ బోర్డ్ ఎన్ఎంసీ హ్యాస్ డిసైడెడ్ టు విత్డ్రా ద లెటర్ ఆఫ్ పర్మిషన్ డేటెడ్ 16/8/2024 issued to Dr. Vyasa Government Medical College, Pulivendula for the academic year 2024-25. Accordingly, the letter of permission dated 16/8/24 issued to the college is hereby withdrawn with immediate effect. The DME Andhra Pradesh is requested not to allocate any student to this college. This is a withdrawal letter. Din ardham enti anna? Vachche danni kuda vaddani cheppi daniki kaaranalu kuda meere choopichi మీరే లెటర్ రాసి వస్తున్నటువంటి పర్మిషన్స్ని కూడా ఆపినటువంటి ఘోరమైన చరిత్ర ఈ దేశ చరిత్రలో ఒక కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కుతుంది.